హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలా మంది M1 ఎగ్జామ్, M2 ఎగ్జామ్, M3, M4, MM ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతున్నాం సార్. సప్లీ రాస్తున్నాను, 3 ఇయర్స్ నుంచి రాస్తున్నాను, అసలు పాస్ కావట్లేదు. ఎలా టిప్ చెప్పండి, టాపిక్ చెప్పండి అని అంటున్నారు. గైస్, ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, బట్ నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే మ్యాథ్స్ ఎగ్జామ్స్ చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఇది నేను మ్యాథ్స్ ఫ్యాకల్టీని తప్పు పట్టట్లేదు, బట్ ఇక్కడ ఏమన్నా తేడా జరుగుతుంది పేపర్ కరెక్షన్లో అనైతే నాకు మంచి డౌట్ వస్తుంది. ఎందుకు అంటే నేను కూడా చాలా మందిని రిక్వెస్ట్ చేశాను, నాకు టిప్స్ చెప్పండి, టాపిక్ చెప్పండి అని. ఒక్క ఇద్దరు మాత్రం రెస్పాండ్ అయ్యారు. దగ్గర దగ్గర ఒక నేను 5-6 మెంబర్స్ని అప్రోచ్ అయ్యాను, అంటే ఫోన్ ద్వారా కొంతమందిని, నార్మల్గా కొంతమందిని. ఎవ్వరు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఒకళ్ళు ఇద్దరు ఇచ్చారు, దాన్ని ఇచ్చిన దాని ప్రకారం నేను M1 ఎలా పాస్ అవ్వాలని ఒక వీడియో చేశాను, అది చూడండి. బట్ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఎవరైతే మ్యాథ్స్ చెప్తారో వాళ్ళు బేసికల్గా ఇంటర్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో వాళ్ళందరూ బీటెక్ కాలేజీలో చెప్తూ ఉంటారు. వాళ్ళకి సహజంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ చెప్పే వాళ్ళకి శాలరీస్ తక్కువ ఉంటాయి, ఓకే, కంపేరింగ్ టు బీటెక్ సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీకి. సో వాళ్ళు పేపర్ కరెక్షన్స్ కూడా వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ నాకు అర్థమైంది, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే వీళ్ళు కావాలనే ఫెయిల్ చేస్తున్నారు. ఫెయిల్ చేస్తే దాంట్లో మళ్ళీ వాళ్ళు సప్లీ రాస్తారు. సప్లీ రాసినప్పుడు పేపర్ కరెక్షన్ చేయడానికి వీళ్ళకి మళ్ళీ ఆప్షన్ దొరుకుతుంది. ప్లస్ వీళ్ళ దగ్గరికి ట్యూషన్ కూడా చాలామంది వస్తారు అనే ఉద్దేశంతో వీళ్ళు వాంటెడ్లీ ఫెయిల్ చేస్తున్నారు అనేది నాకు వచ్చిన పెద్ద డౌట్. నేను కొంతమందితో క్లారిఫై చేసుకున్నాను, వాళ్ళు ఇలా చెప్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు నాకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇంత పెద్ద మ్యాటర్ చెప్తున్నారు నాకు, అది సబ్జెక్ట్లో ఉన్న మ్యాటరే. దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్. టిప్ చెప్పట్లేదు, టాపిక్ చెప్పట్లేదు, సరిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో నా డౌట్ నిజమైతే సో హ్యాపీ, వాంటెడ్లీ ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 4-5 సార్లు రాసిన, 3 ఇయర్స్ నుంచి రాసిన ఫెయిల్ అవుతున్నారంటే ఇట్స్ నాట్ ఏ సిల్లీ థింగ్. ఓకే, చాలామంది చదివే రాస్తారు. ఎందుకంటే ఎవరైనా ఫైనల్ ఇయర్ అయిపోయేసరికి ఎవరు బ్యాక్లాగ్స్ ఉంచుకోవాలని అనుకోరు. వాళ్ళు 20 పేజీలు రాసినా, 32 పేజీలు రాసినా పాస్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ఫ్యాకల్టీ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళ తప్పిదం కూడా ఉంటుంది. సో ఇక్కడ అందరూ కుమ్మక్కై వాంటెడ్లీ ఫెయిల్ చేస్తున్నారు అనేది నా డౌట్. సో గైస్, ఇట్స్ ఓన్లీ మై డౌట్, ఇట్ మే బి కరెక్ట్ ఆర్ రాంగ్. సో ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్.